శ్రీను వైట్ల గారి టైం బాగలేదు కాబట్టి మళ్ళీ విష్ణు దగ్గరికి వచ్చారనా? ఇట్లా నిజంగా ఆయన మళ్ళీ ఇంకొక దూకుడు ఇంకొక ఇచ్చుంటూ వచ్చేవారా? అది ఆయన అడగాలి మీరు. అది అది అదే మళ్ళీ ఇక్కడ గ్రాటిట్యూడ్ గురించి టాపిక్ మళ్ళీ అది ఆయన అడగాలి మీరు. అది నేను అడిగేది కాదు. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను శ్రీను వైట్ల గారిని చాలాసార్లు ఒక 4-5 ఇయర్స్గా అడగలా కానీ దానికి ముందు ఎప్పుడు చేద్దాం ఎప్పుడు చేద్దాం అంటే చెప్తాను 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 అన్నారు ఆయన. ఆయన ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు మీరే అడగ, ఇప్పుడు కూడా నేనే అడిగా. ఓకే, బట్ ఈ ప్రాజెక్ట్ గురించి ముందు ఆయన అనౌన్స్ చేస్తే బెటర్. హీఈస్ మై క్యాప్టెన్, ఆయనే అనౌన్స్ చేయాలి. మీ ప్రొడక్షన్లో మీ ప్రొడక్షన్ అది అన్నీ ఆయన అనౌన్స్ చేయాలి. ఓకే రైట్. ఓకే, నెక్స్ట్ అప్పట్లో రావణ బ్రహ్మ అనే సినిమా బాగా పెద్ద బడ్జెట్లో ప్లాన్ చేశారు, ఏదో చిన్న ఇష్యూ వల్ల అది తప్పిపోయింది అన్నారు, ఏంటి ఆ ఇష్యూ? అది నేను చెప్పలేను. ఆ స్క్రిప్ట్ ఇంకా రెడీగానే ఉంది. ఓకే, ఆ ఇష్యూ ఏంటో, ఎందుకంటే అప్పుడు వచ్చిన ప్రొడ్యూసర్స్కి ఒక కండిషన్ ఉండింది, ఆ కండిషను గ్యారంటీ అయ్యే కండిషన్ కాదు. ఓకే, నాకు రిలేషన్షిప్ స్పాయిల్ అయిపోయే కండిషన్స్. ఓకే, అప్పుడు నేను చాలా దగ్గరికి వెళ్ళాను. యువన్ శంకర్ రాజాని మ్యూజిక్ చేయమని అడిగాను, సూర్యాని వెళ్ళి రాముడిగా యాక్ట్ చేయమని అడిగాను. అన్నీ జరిగాయి, ఎవ్రీథింగ్ వాజ్ దట్. యుఎస్ హాలీవుడ్ నుంచి ప్రీ విజువలైజేషన్ ఆర్టిస్ట్ని విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ అందరూ వచ్చారు, రాఘవేంద్ర అంకుల్ని కలిశారు, ఫైనాన్స్ సెట్ అయింది, అంతా రెడీ అయింది. ఓకే, ఒక్క రీజన్ వల్ల నేను చేయలే, ఎందుకంటే ఆ రీజన్ చెప్పుంటే నాకు ప్రాజెక్ట్ సెట్ అయ్యేది కాదు. నాకు రిలేషన్షిప్స్ ముఖ్యం, కానీ చేయాలి, చేయగలగాలి. ఎంత బడ్జెట్ అది? ఆ రోజులో మేము వేసింది 2010లో నేను వేసిన బడ్జెట్ అప్పుడు 45 కోట్లు ఆ రోజులో. దట్ వాజ్ అ వెరీ హై బడ్జెట్. ఇప్పుడు ఇంకా కొంచెం స్మార్ట్గా చేస్తే ఒక 100 లోపల తీయచ్చు. అంటే ఇప్పుడు విష్ణు మీద అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా సీరియస్లీ? రావణ బ్రహ్మ నా పైన కాదు, నాన్నగారి పైన. నాన్నగారు అంటే అఫ్కోర్స్ ఆ సబ్జెక్ట్ ఈజీగా వర్కౌట్ అయిపోతుంది. దాట్ మూవీ విల్ ఈజీలీ, దానికి సేలబుల్ వాల్యూ విత్ ద రైట్ డైరెక్టర్ ఇట్ ఆటోమేటిక్లీ సెట్. ఓకే, అండ్ వాట్ అబౌట్ భక్త కన్నప్ప? భక్త కన్నప్ప అది నేను 6 మంత్స్లో అయినా లేకపోతే 1.5 ఇయర్లో అయినా ఆయా ఈశ్వరుడి దయతో ఐ స్టార్ట్ ద మూవీ. దట్ ఈస్ గోయింగ్ టు బీ మా నాన్నగారు ఇచ్చిన బడ్జెట్ వచ్చి 60-70లో ఫినిష్ చేయండి రా అన్నాడు. మేము ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్, ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడేవాడిని కాదు. నాన్నగారు మొన్న మహాశివరాత్రి రోజున మాట్లాడారు కాబట్టి మాట్లాడుతున్నాను, కానీ మాకు ఫైనల్గా వచ్చిన బడ్జెట్ వచ్చి ఇట్స్ రౌండింగ్ అప్ టు 92 క్రోర్స్. అది విష్ణు పైన ఈరోజు వర్కౌట్ అవ్వదు, అందుకే అది ఎప్పుడు స్టార్ట్ చేస్తానని మోసగల తర్వాత చెప్పగలను. దాని రిజల్ట్ బట్టి అది ఎట్లా సూపర్ హిట్ అవుతుంది అంటున్నారు కదా? ఇన్షాల్లా, డెఫినెట్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. మీ నోటు వాకు దేవుడు చెవుల దాకా వెళ్ళాలి. ఏంటి ఆ సినిమా మీద అంత నమ్మకం? భక్త కన్న మోసగాల్ మోసగాలిపోయిన సబ్జెక్ట్ అలాంటిది. ఇట్స్ హౌ ప్రతి సినిమాకి ప్రతి హీరో ప్రతి డైరెక్టర్ చెప్పే మాటే కదా ఇది. ఎవ్రీథింగ్ వీ ఆల్ బిలీవ్ ఇన్ దాట్. ఆ కథను నమ్ముకొని దిగాం మేము, నేను కాస్ట్ని నమ్ముకొని దిగల, క్రూని నమ్ముకొని దిగట్లా. ఇట్స్ ఓన్లీ బికాస్ స్టోరీ అది కొత్తగా ఉంది ఇప్పుడు చూపించే దాంట్లో, అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్. ఓకే, ట్రూ ఇన్సిడెంట్ పైన ఒక బ్రదర్ సిస్టర్ కలిసి 2,700 కోట్లు స్కామ్ చేశారు. కొన్ని వేల కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి అమెరికాలో. ఓకే, కొన్ని వేల కుటుంబాలు. ఓకే, అది ఎలాగ ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ రియాక్ట్ చేయలేని సిచ్యువేషన్ ఏంటి, అమెరికా గవర్నమెంట్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, ఇవన్నీ కథకు ఫామ్ అవుతాయి. ఓకే, తన ప్రీవియస్ వర్క్ ఏంటి ఆ డైరెక్టర్ది? ఆయన ఫాస్ట్ అండ్ ద ఫ్యూరియస్ పార్ట్2 డైరెక్ట్ చేసిన ఒక గొప్ప డైరెక్టర్ ఉన్నాడు ఆయన. ఆయన ఈ సినిమాకి ఇంగ్లీష్ వర్షన్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా ఉన్నాడు ఆయన. ఆయన పేరు జాన్ సింగిల్టన్. ఓకే, ఆయన నా మంచి స్నేహితుడు. ఆయన హీ వాజ్ ద ఫస్ట్ ఆఫ్రికన్ అమెరికన్ టు బీ నామినేటెడ్ ఫర్ ఆస్కర్స్ హసిల్ అండ్ ఫ్లో మూవీతో. షాఫ్ట్ అని చాలా పెద్ద పెద్ద సినిమాలు తీశాడు ఆయన. ఆయన్ని నేను ఈ కథ అంతా రెడీ అయిన తర్వాత జాన్ నాకు ఒక
డైరెక్టర్ కావాలి, నేను టెన్షన్ పడిపోతున్నా, నాకు ఇంకో 2 మంత్స్లో షూటింగ్ ఉంది, నేను అనుకున్న వాళ్ళు అగ్రిమెంట్స్ నాకు కుదరట్లేదు, డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి. అది ఇదంటే నా రైట్ హ్యాండ్ మ్యాన్ నా ప్రోటజీ ఒకడు ఉన్నాడు, అతన్ని తీసుకో, హీఈస్ రెడీ టు బికమ్ ఎ డైరెక్టర్, నా షార్ట్స్ అన్ని అతనే కాల్ చేస్తున్నాడు, అతనే సెటప్ చేస్తున్నాడు అన్నాడు. సో జెఫ్ వచ్చి బిలియన్స్ అన్న సిరీస్లో హీ వర్క్డ్ విత్ జాన్ సింగిల్టన్, స్నోఫ్లేక్ అన్న మూవీ సిరీస్లో కూడా హీ వర్క్ విత్ జాన్. సో జాన్ ఆయన జాన్ వచ్చి నా మనిషి, నా శిష్యుడు, నా రైట్ హ్యాండ్ మ్యాన్, నేనే డైరెక్షన్ ఛాన్స్ వెయిట్ చేస్తున్నా, నీ దాంట్లో తీసుకో అన్నాడు. సో సిన్స్ అండ్ హీ కేమ్ ఆన్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా జాన్ వచ్చాడు. కరెక్ట్గా షూటింగ్ స్టార్ట్ అయ్యే ఒక 10 డేస్ ముందు హార్ట్అటాక్తో పోయారు ఆయన. సో ఇట్ వాజ్ అ బిగ్ లాస్ ఫర్ అస్. గ్రేట్ డైరెక్టర్, ఫెంటాస్టిక్ డైరెక్టర్. ఇంతకుముందు ఆచార్య అమెరికా యాత్ర అన్నారు కదా, అది పోద్దని ముందే తెలుసు అని అన్నారు చాలా కాన్ఫిడెంట్గా. అది దాని సక్సెస్, దాని ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి మీరు అటెండ్ అయ్యారా? ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రమోషన్ ఒక ఆడియో ఫంక్షన్కి, ఆడియో ఫంక్షన్కి మాత్రం అటెండ్ అయ్యారు. ఎందుకంటే అప్పటికి సినిమా ఎడిట్ చేస్తున్నారు, డైరెక్టర్ గారు వండుకొని, లేదు బాబు ఎడిట్ అయిన తర్వాత చూడు, ఎడిట్ అయిన తర్వాత చూడు అన్నాను. నాకు నాగేశ్ రెడ్డి గారు అంటే బాగా ఇష్టం, నాకు ఎల్డర్ బ్రదర్ లాగా. 3rd సినిమా అనుకుంటా, 4th సినిమా. నేను ఒక సినిమా ఆయన ప్రొడ్యూస్ కూడా చేశాను కరెంట్ తీగ. సో నాకు బాగా ఇష్టం ఆయన కామెడీ టైమింగ్, ఇంపెక్కబుల్, సూపర్ కామెడీ టైమింగ్ ఆయన. ఆయన మ్యూజిక్ సెన్స్ కూడా బ్రిలియంట్ మ్యూజిక్ సెన్స్. బట్ కొంతమంది తప్పు చేస్తున్నారని చెప్పినా కూడా విన్నప్పుడు మనం ఏం చేయలేం. సో మేబీ నేను ఒక సెక్షన్ తర్వాత మేబీ ఐఎమ్ రాంగ్, ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి సింక్ ఉన్నారు, సైలెంట్ అయిపోతాం మనం. ఇప్పుడు ఆ రోజు నేను కానీ గొడవ చేస్తున్నాను అనుకోండి, మీరేమనే వాళ్ళు విష్ణు అందరితో గొడవ పెట్టుకుంటాడు అది ఇది, నీ సైలెంట్ అయిపోయాను. సైలెంట్ అయిపోవడం వల్ల ఎవరికి నష్టం? నాకు చాలా పెద్ద నష్టం, కానీ ఈక్వల్గా వాళ్ళు నష్టపోయారు కదా. కానీ ఇప్పుడు నాగేశ్ రెడ్డి గారు ఒక హిట్ ఇచ్చారనుకోండి, అది మర్చిపోతారు. అండ్ ఈరోజు ఒక చిన్న కంట్రవర్షియల్ ఇష్యూ లాంటిది ఏదో జరిగింది, అది ఒకసారి ఏంటి అది చెప్పండి నాకు. లేదు, మేము జనరల్గా ఫైనాన్స్ తీసుకుంటూ ఉంటాం ఇండస్ట్రీలో సినిమాల కోసం. ఐటీ వాళ్ళు ఇంకెవరినో క్వశ్చన్ చేస్తూ నన్ను క్వశ్చన్ ఇంక రమ్మన్నారు. అక్కడ వాళ్ళ దగ్గర మీరు ఎప్పుడెప్పుడు ఫైనాన్స్ తీసుకున్నారు ఏంటి స్టేట్మెంట్ కోసం సమన్ రమ్మన్నారు. వెళ్ళి హాజరు చేసి జీ హజూర్ అని చెప్పేసి సమన్స్ అటెండ్ అయ్యి సంతకాలు పెట్టి ఆడిటర్స్తో వచ్చాం. అంటే నాన్నగారి విషయంలో ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే, నాకైనా చాలామందికైనా నాలాంటి ఫ్యాన్స్కి ఏంటంటే, ఆయన యాక్ట్ చేస్తే చూడాలని చాలామందికి ఉంది. ఏంటంటే ఆ రెగ్యులర్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కాకుండా, అరే ఇప్పుడు ఒక విలన్ అంటే ఆయనలా ఉండాలి, ఆయన చేస్తే బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. బట్ ఆయన ఎందుకు చేయట్లేదు అంటే ఏదో అంటే ఇప్పటి జనరేషన్కి మింగిల్ అయిపోయి ఆ దాంట్లో ఆ ట్రాక్లోకి వస్తే బాగుంటుంది కదా, ఇప్పటి జనరేషన్తో ఈ జపద్బా గారు లాంటి క్యారెక్టర్లు కావచ్చు లేకపోతే బాగుంటుందే మరి ఆయన ఎవరు పుషప్ చేసేవాళ్ళు మీరు చెప్పరా కనీసం. సీ నాన్నగారికి క్యారెక్టర్ నచ్చితే ఒక నిదర్శనం చెప్తానండి. అది పొరపాటు అవ్వచ్చు, ఇది బయట చాలామందికి తెలీదు, నాకు క్లాస్ కూడా పడచ్చు దీనివల్ల. రావేంద్ర అంకులు సాయిబాబా సినిమా తీశారు, దాంట్లో ఒక క్యారెక్టర్ కోసం నాన్నగారిని అడిగారు, ఈయన చేయను అన్నారు. లేదు నీ ఏముంది, నీకు డబ్బు ఎంత అడిగితే ఇస్తావు, దాంట్లో ఎందుకు వద్దంటావు, చేయి చేయను, డబ్బుతో నన్ను కొనలేవు సోదరా అని అట్టాడు. నీ విట్నెస్ దానికి, ఓకే, పక్కన మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పను. కట్. ఇట్ వాజ్ అ గుడ్ అమౌంట్, డెఫినెట్గా గుడ్ అమౌంట్. ఆయన ఎక్సైట్ అవ్వాల ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్కి. నెక్స్ట్ భారవి అని ఒక రైటర్ ఉన్నాడు, జేకే భారవి. ఆయన ఒక సినిమా డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఆదిశంకరాచార్య నాన్నగారిని వచ్చి అడిగాడు, పైసా తీసుకోవాల. ఆయనకి 7 రోజులు 8 రోజులు యాక్ట్ చేశారు డాడీ. ఓకే, అవును. ఆయనకి జ్వరంతో, ఆయనకి విపరీతమైన జ్వరం. పాపం అతను ఎక్కడి నుంచో ఫైనాన్స్ తీసుకొచ్చి సినిమా చేస్తున్నాడు, నేను ఇప్పుడు ఈరోజు ఎక్కడితే కరెక్ట్ కాదు, పర్వాలేదని ఆయన వెళ్ళి షూట్ చేసి వచ్చాడు. భారవ్ గారికి తెలుసు అది. అదే భారవ్ గారిని నేను వేరే సినిమాకి అడిగితే నాకు డైరెక్షన్ ఛాన్సులు ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని భారవ్ గారు రాయలా. అది ఆయన విజ్ఞత కొద్దిగా రైటింగ్. ఆయనకి సరస్వతి పుత్రుడు అండి ఆయన, ఈజ్ అ గుడ్ రైటర్.
అడిగితే రాయలా, నేను అడగనా నా డాడీ, వద్దు నాన్న అన్న. ప్రతిరోజు గుణపాఠాన మీరు అడిగారా, గ్రాటిట్యూడ్ అవి ఇవి, దిస్ ఇస్ ద ఇండస్ట్రీ. ఆయన చేసిండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటే హర్ట్ అయ్యేవాడిని, బట్ దట్స్ ఆల్ ఇట్ ఇస్. ఓకే ఓకే ఓకే, ఇంతకు ఆన్సర్ రాలేదు. సో హీ డెంట్ సో కమింగ్ బ్యాక్ టు దాట్, ఆయన్ని ఆయనకి నచ్చిన క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నచ్చింది ఆయన వెళ్ళి చేశాడు దానికోసం. సి ఇప్పుడు సూర్య గారి సినిమాలో చేస్తున్నాడు ఆయన, యా చూసే చాలా బాగుంది ఆ గెటప్. సో ఆయన ఏంటి, సూర్య గారు ఎన్నోసారి డాడీతో మాట్లాడాలి ఇదేంటి, దాని తర్వాత అడిగి మళ్ళీ మేమందరం మాట్లాడాం డాడీతో. సూర్య అంటే బాగా ఇష్టం నాన్నగారికి. ఓకే, నేను బిగ్ బ్రదర్ అని మాట్లాడుతుంటా సూర్యతో. అండ్ ఈజ్ అ వెరీ హంబుల్ మ్యాన్, సూర్య ఇస్ అ వెరీ హంబుల్ మ్యాన్. నేను సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి ఏదో మాట్లాడుతుంటా ఆయనతో. డాడీకి చేయాలని నేను మెసేజ్ పెట్టాను, మ్యాన్ ఆయన ఒక్కునింది నీకోసమే అది ఇది అంటే, ఇట్స్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ బ్రదర్, యూ హ్యావ్ నో ఐడియా, ఆయన ఒక్కునిందే హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ మాకు, చూడు అన్నారు. సో ఆయనకు నచ్చింది కాబట్టి ఆయన వెళ్ళారు. సో ఆయనకు నచ్చే క్యారెక్టర్స్ ఉంటే యూ డెఫినెట్లీ డూ ఇట్. వచ్చి చెప్తున్నారు ఆయనకు అంతగా ఎక్సైట్ అవ్వట్లా. సో ఎక్సైట్ అయ్యే క్యారెక్టర్ ఉంటే యూ డెఫినెట్లీ సీ అట్ స్టేజ్, ఆఫ్టర్ స్టేజ్ డబ్బు కోసం చేసే లెవెల్ దాటేశారు వీళ్ళందరూ. బట్ ఆ నీడ్ ఉంది అని చెప్పడం అంటే, అఫ్కోర్స్ ఆయన క్యారెక్టర్స్ వస్తే యూ వుడ్ లవ్ టు డూ ఇట్, ఈ వుడ్ లవ్ టు డూ ఇట్. అంతేనా, లేదంటే భయపడతారా ఎందుకు ఆయనతో ఇప్పుడు అన్నాయి? అది ఎవరితోనూ లేదు, ఆయన అందరితోనూ, ఆయన మాకన్నా చాలా పెద్ద ప్రాంక్స్టర్. ఆయన అందరితోనూ సెట్లోకి వెళ్తే అల్లరి చేస్తుంటాడు. ఆయన తెలిసింది అంటే బయట జనాలకు తెలిసింది ఒకటే, ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ వేరే. ఆయనంత సరదాగా ఉండేది మేము కూడా ఉంటాం అంత సరదాగా. అండ్ ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్స్ అంటే మారిపోయింది ఆల్మోస్ట్, మీ బ్యాచ్కి ఇప్పుడు వచ్చే బ్యాచ్కి కొంచెం గ్యాప్ వచ్చింది కదా, జనరేషన్ గ్యాప్ అంటారో ఏంటో. ఇప్పుడున్న జనరేషన్తో పోటీ పడగలను అని అనుకుంటాడా విష్ణు? ఇంకా వాళ్ళతో నేను పోటీ పడగలే, నన్ను ఏదో ముసలోని చేస్తారు. ఎంతో గ్యాప్ వచ్చింది కదా, సపోజ్ విజయ్కి మీకు వచ్చిందా గ్యాప్? అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ గ్యాప్ ఉండదు. అఫ్కోర్స్ మరి అదే అంటున్నాను. అఫ్కోర్స్ ఈ క్వశ్చన్ నన్ను ఒక 20 ఇయర్స్ తర్వాత అడిగితే ఐ ప్రాబ్లీ గివ్ ఎన్ బెటర్ ఆన్సర్. At that time it will be a good answer. Ippudu it's we are all, I think we are all in the same boat. We are all in the same boat.